ఓం శాంతి. 23/1/76 అవ్యక్త మురళీలో శివబాబా తెలియచేసిన విశేషమైన పాయింట్స్. బాబా పిల్లలైన మీరు ఉన్నతమైన ఆత్మలు, పవిత్రమైన ఆత్మలు. ఉన్నతోన్నతం అంటే ఉన్నతమైన బ్రాహ్మణులు. అందుకే విరాట రూపంలో బ్రాహ్మణులకి పిలక స్థానం చూపించారు. ఎలాగైతే పిలక స్థానం ఉన్నతమైందో, అలాగే స్థానంతో పాటు స్థితి కూడా ఉన్నతంగా ఉండాలి. పేరు ఉన్నతమైనదో, పని కూడా ఉన్నతంగా ఉండాలి. ఉన్నతోన్నతమైన భగవంతుడు అని బాబా గురించి ఎలా అయితే మహిమ ఉందో, అదేవిధంగా పిల్లలకి కూడా ఉన్నతోన్నతమైన బ్రాహ్మణులు అనే మహిమ ఉంది. ఈ ఉన్నత స్థితి యొక్క స్మృతి చిహ్నం మీరు శ్రేష్ట కర్తవ్యం చేసినప్పుడు స్టార్ట్ అయింది. అందుకే ఇప్పుడు కూడా ఏదైనా శ్రేష్ట కర్తవ్యం, శుభకార్యం చేసేటప్పుడు నామధారి బ్రాహ్మణులతోనే చేయిస్తారు. ఈ శ్రేష్ట కర్మ యొక్క స్మృతి చిహ్నాన్ని చైతన్య సత్యమైన బ్రాహ్మణులైన మీరు ఇప్పుడు కూడా చూస్తున్నారు మరియు వింటున్నారు. ఒకవైపు శ్రేష్ట కర్మ యొక్క మహిమ లేదా కీర్తన వింటున్నారు, మరోవైపు ఆ శ్రేష్ట పాత్రను అభినయిస్తున్నారు. స్మృతి చిహ్నం, ప్రత్యక్ష పాత్ర రెండు వెనువెంట చూస్తున్నారు. మీరెంత ఉన్నతంగా ఉండేవారో మరియు ఉంటారో ఆ స్మృతి చిహ్నం ద్వారా రుజువవుతుంది. బ్రాహ్మణులు ఎలాగైతే ఉన్నతమైన వారో, అలాగే బ్రాహ్మణుల సమయం కూడా అన్ని యుగాల కంటే సర్వశ్రేష్ఠ యుగం, అంటే సంగం యుగి సమయం, అంటే అమృత వేళ లేదా బ్రహ్మముహూర్త సమయం. మరి బ్రాహ్మణాత్మలైన మీకు ఇంత శ్రేష్ఠ స్థితి ఎందుకు తయారైంది? ఎందుకంటే బ్రాహ్మణాత్మలైన మీరే ఉన్నతోన్నతమైన లేదా శ్రేష్ఠ కర్తవ్యంలో సహయోగిగా అయ్యే శ్రేష్ఠ భాగ్యాన్ని పొందుతున్నారు. మీ యొక్క ఉన్నతమైన పాత్ర, ఉన్నత తండ్రి, శ్రేష్ఠ స్థానం, శ్రేష్ఠ గౌరవం సదా స్మృతిలో ఉండాలి. ఇంత శ్రేష్ఠ భాగ్యాన్ని మొత్తం కల్పంలో ఎప్పుడు పొందలేరు. ఇలా ఉన్నతమైన పవిత్రమైన స్మృతి చిహ్నం మీకు తయారవుతుంది. అది ఇప్పటికీ మీరు వింటున్నారు. ప్రజలు బ్రాహ్మణులకి బదులు మీ దేవతా రూపానికి కూడా మహిమ చేస్తారు. కమల నయనాలు, కమల హస్తాలు, ముఖ కమలం, ఇలా ఇప్పటికీ మీ ఉన్నత స్థితికి మహిమ జరుగుతుంది. మరి ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రతి కర్మేంద్రియం ఈ విధంగా కమలంగా అతీతంగా తయారైందా అని పరిశీలన చేసుకోండి. పరిశీలన చేసుకుని పరివర్తన అవ్వండి. ఉన్నత స్థితిని తయారు చేసుకుని ఉన్నతోన్నతమైన భావాన్ని ప్రత్యక్షం చేయండి. చ ఓం శాంతి.